బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీనియర్ నేత మేధావి వర్గానికి చెందిన సీతారాం నాయక్ను ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసలు వారి మధ్య ఏం జరిగింది ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఈ రోజున కేంద్ర మంత్రి స్వయానా మీ ఇంటికి వచ్చి కలిసారు ఇద్దరి మధ్య అసలు ఏం చర్చలు జరిగి ఉంటాయి అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల కోరిక తెలంగాణ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్య గిరిజన విశ్వవిద్యాలయం పోతే రామప్పకు వారసత్వ సంపద గుర్తింపు మనకు కొన్ని రిఆర్గనైజేషన్ బిల్లులు ఉండేటువంటి కావాలని మేము మొదటి నుంచి నేను మొదటిసారి ఎన్నికైనప్పుడే పార్లమెంట్లో మాట్లాడినాం అంటే అది ఎప్పటి నుంచో ఉండేటువంటి చిరకాల కోరిక ఆ కోరిక గిరిజనులకి వాళ్ళ యూనివర్సిటీ శాంక్షన్ మోడీ గారు పోయిన సంవత్సరంలో వచ్చారు సరే అది ఆలస్యం కావడానికి ఏం కారణాలు ఏందనేది ఇప్పుడు అది ఇమ్మెటీరియల్ అందులో బాగా కిషన్ రెడ్డి గారు నేను నాకు ఫోన్ చేసి మీరు దీంట్లో మీ పాత్ర ఉంది మాకు తెలుసు నేను మీ నియోజకవర్గం మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి పోతున్నా మీరు రండి ఇనాగ్రేషన్ అంటే వెళ్ళి ఇనాగ్రేషన్లో పాల్గొని అక్కడ వచ్చి రామప్పకు పోయినాక వచ్చినాక నాకు ఫోన్ చేసిన మళ్ళీ నాకు గారు మీ ఇంటికి టీకొస్తున్నామని మనకు ఒక కేంద్ర మంత్రి మన మంత్రి మన కేంద్ర తెలంగాణ మంత్రి రండి అని నేను వాళ్ళని వెల్కమ్ చేస్తే వచ్చిన తర్వాత మీరు చేసిన పాత్ర ఎవరైనా గుర్తించకపోవచ్చు కానీ నేను గుర్తించిన అది చేయకపోతే అది తప్పవుతుందని అభినందించి ఆ సమావేశానికి అంతవరకు ఆయన ముగించిన తర్వాత ప్రశ్నిత్రుడు మాట్లాడారు అంటే ఒక ఒక మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీలో ఉండగా మీరు ఇక్కడికి వచ్చి అభినందించడం ఇదంతా ఒక సంచలనగా ఉంటుంది కదా పార్టీలో ఏమైనా తీసుకుంటున్నారంటే అంత గొప్ప వ్యక్తి ఒక మచ్చలేని వ్యక్తి పనిచేసే వ్యక్తి మా దాంట్లో వస్తే మనం స్వాగతిస్తాం బీజేపీ పార్టీ అటువంటి వాళ్లకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి అన్నారు అన్న తర్వాత మన మిత్రులు అడిగారు ఏంది మీ అభిప్రాయం ఏంటంటే అవును నేను అనేక సంవత్సరాల నుంచి తెలంగాణ తెలంగాణలో నా పాత్ర ఏంది నేనేందో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కానీ దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాలు నేను ఎంపీగా చేసిన తర్వాత అంటే గెలవనటువంటి సీట్లో ఒక కేంద్ర మంత్రి పైన గెలిచినటువంటి సీట్ని మళ్ళీ నాకు ఇవ్వకుండా ఇస్తానని ఐదు సంవ ఐదు లక్షల ఓట్లతో సీతారాం నాయకుడిని గెలిపించాలని ప్రకటించే సీట్ నాకు దక్కలేదు దక్కకుండా నేను బాధపడలేదు ఎందుకంటే పార్టీ వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయని కానీ ఇట్లా ప్రతి పది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా నాకేం రాలేదు అయినా నేను పార్టీ మీద అలగలేదు పార్టీని నిందించడం లేదు పార్టీ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు కానీ మరి ఇట్లా ఎన్ని రోజులు మనం ఇట్లా ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సర్వీస్ చేయాలంటే రాజకీయాల్లో ఉండవలసిందే మంచి పొజిషన్లలో కూడా ఉండాలి ఒక జాతీయ పార్టీ నాకు ఏమైనా అవకాశం వస్తే వస్తామంటే నేను నా మిత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పిన వాళ్లకు అంతవరకు వాళ్ళు జరిగినటువంటి చర్చ అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల మీద కేసులు అయితే వకాల తా ఒక పేరు ఉంది మీకు ఉద్యమకారుల జీందారని చెప్పి అదేవిధంగా ఇవాళ ఒక రాష్ట్ర పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రి స్వయంగా మీకు గిరిజన విశ్వవిద్యాలయం రాప్ప వారస సంపద ఈ విషయంలో మీ పోరాటం ఉందని గుర్తించారు ఇన్ని రోజులు మరి మీకు సంబంధించిన మీ అధినాయకుడు కేసీఆర్ గుర్తించలేదా అది తెలుస్తూనే ఉంది కదా ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా తెలియకపోతే వాడి సన్యాసి వాడికి ఏమి అర్థం కాకపోతే మనం పదిసార్లు ఏదో చెప్తాం కేసీఆర్కి ఏం చెప్తామండి ఆయన నాకేం జరిగిందో ఆయన తెలుస్తలేదా తెలియలేదు ఐదేళ్ళు అధికారంలో ఉన్నాక కూడా నార్లాంటి లాంటి వాళ్ళని అన్ని పనులు చేయించుకొని మళ్ళీ ఎలక్షన్లలో డిబేట్లలో అన్నింటి పోమ్మని గిరిజన యూనివర్సిటీలో పోరాడమని అన్నీ చెప్పి నాకు కూడా ఏమాత్రం అవకాశం వేలే నేను మళ్ళీ చెప్తున్నానండి టీఆర్ఎస్ను నిందించదలుచుకోలేదు ఎందుకంటే టీఆర్ఎస్ పేరు మీద కేసీఆర్ను తిట్టిన వాళ్ళు అందులో వచ్చి కోటాను కోట్లు సంపాదించుకొని ఓ ఇప్పుడు మళ్ళీ అదే బండ్లు మూట కట్టుకొని నిలుపు ఖాళీ బండ్లతో వచ్చి మళ్ళీ నింపుకొని పోయినట్టు పోతున్నారు వాస్తవంగా మనం చూస్తున్నాం చాలామంది ఆ కోవలోనే నేను రాలేదు ఇంతవరకు నాకు బండి లేదు లేదు మనం ఒక నిజాయితీతో పనిచేసిన వాళ్ళు వాళ్ళు గుర్తిస్తారనేది నేను చూస్తున్నా కానీ వాళ్ళ దగ్గర గుర్తింపు లేదు సరే ఉన్నా లేకున్నా ఒక మనిషి అన్నప్పుడు రాజకీయ జీవితం ఉండాలి అవకాశం ఉన్న దగ్గర పోవడంలో తప్పేం లేదు నేను పార్టీని మోసం చేయడం చేసిపోవడం లేదు పార్టీ నాకు అన్యాయం చేసింది కనుక నేను ఇప్పుడు పోయినా నన్ను వాళ్ళు లేడు అడగకూడదు కూడా అడిగితే వాడు దో వాడు ద్రోహి అవుతాడు దోషి అవుతాడు ఎందుకంటే నాకు అవకాశం దగ్గర నేను పోవచ్చు కానీ ఇంకా ఆ నిర్ణయం నేనేమి తీసుకోలేదు మీకు అందరికీ తెలిసినటువంటిది ఉద్యమాలు చేసినాము అసలు ఇక ఆ చరిత్ర ఇప్పుడు ఒక నిమిషంలో అర నిమిషంలో మీకు చెప్పేది ఓడిసేది కాదు మా పాత్ర ఉంది తెలంగాణలో బ్రతికినాని రోజులు మేము తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ తెచ్చిన బిడ్డలం అనేటువంటి ఒక 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 బిరిదైతే మాకు మిగిలిపోయింది అంటే మీరు కూడా వ్యాఖ్యలు చేస్తూ తీవ్రంగా కలతజేందానికి గౌరవం లేదని చెప్పారు మీక నిజంగా ఇన్ని రోజుల నుంచి గత గతంలోనే మీరు ఎన్నికల ముందు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు నిజంగా మీకు తెలుస్తుంది కదా నాకు ఎంపీ నేను గెలిచే సీట్ అది నాలుగైదు లక్షల సీట్లు అయి అన్నాడు ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల ఓట్లతో సీతారామ నాయకుని గెలిపించాలని ఆ సీట్ని గెలిచేవాడినే కదా అది గెలవలేదు తర్వాత నువ్వు ఏ ఎంపీ పది పర్సెంట్ గిరిజను గిరిజనులు ఉన్నాడు ఎక్కడ కాదు రెండు కాదు పది పర్సెంట్ పది పర్ పది పర్సెంట్ రిజర్వేషన్లలో ఏడు శాతం లంబాడీలే ఉన్నారు కదా మరి అటువంటి నన్ను గౌరవించేది అది గౌరవించకపోతుంది రాజ్యసభ ఇస్తారంటే రాజ్యసభ ఇవ్వకపోతుంది ఎంపీ ఎమ్మెల్యే అండి సార్ ఏం గెలుస్తారా అంటే అది ఇవ్వకపోతే ఎక్కడ ఏది అవకాశం లేదు అంటే వాళ్ళ దృష్టిలో అసలు నేను ఉన్నానా లేనని కూడా నన్ను నాకు నాకు అనుమానం వచ్చి అయినా నేను ఎప్పటికీ వాళ్ళను గౌరవిస్తూ పార్టీకి పోయి పార్టీ పనులు పార్టీ అన్ని రకాలు ఉన్న ఈ రోజు వరకు నేను ఆ పార్టీని విస్మరించలేదు మోసం చేసిపోవాలని నాకు లేదు కానీ నన్ను మోసం చేస్తూ ఉంటే ఇక ఎన్ని రోజులు దిగమింగాలే నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చిండ అవకాశం ఇస్తాడో ఇయ్యాడు కూడా నాకు తెలియదు కానీ నన్ను అభినందించడానికి వచ్చినటువంటి రెడ్డి కిషన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్య ప్రధానమంత్రికి కూడా నేను అడిగిన రెండిచ్చిడు గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిండు రామక్క రామప్పకు జాతీయ హోదా ఇచ్చాడు దాని కొరకు చాలా రోజులు పోరాడినాం మా సహచర బీఆర్ఎస్ పార్టీ ఎంపీలో మా కురిసే అది కనుక మాకు చాలా సంతోషంగా ఉంది ఆ పని చేసి ఇచ్చిన పార్టీ నన్ను గౌరవించడం నాకు సంతోషం అనిపించింది అంటే ఇప్పటికీ ఈ విషయం బయటకు వచ్చినాకైనా మీ పార్టీ తరఫు నుంచి ఎవరైనా మిమ్మల్ని నచ్చజెప్పే ప్రయత్నం సమయం ఏమైనా జరిగిందా అంటే వాళ్లకు ఏమంటారు ఆ మనసు ఉండాలి కదా ఏమని గౌరవిస్తారు ఏమని ఓదార్చుడు ఏమున్నది ఇంట్లో ఇప్పుడు నాకు అరవై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా భవిష్యత్తు ఉంటే అది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇదే కదా పరిస్థితి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు మీరు ఏమి ఎక్కడ చూడలేదు కదా ఇంకా చూస్తారని ఆయన వాళ్ళు నన్ను ఓదార్చేది ఏముంది దీంట్లో ఇప్పుడు వాళ్ళు నన్ను ఓదార్చేది నేను ఏం చేసినా నన్ను ఓదార్చారు నేను నా తప్పు చేసి లంగ ఇస్తే నీకు పనిష్మెంట్ ఇచ్చినవంటారు అంతకాదు ఎవడన్నా జైలుకు పోతేనన్నా సత్ప్రవర్తన చూసి వాని నాలుగు రోజులు శిక్ష తగ్గించాను ఓర్నీ అమ్మ ఈ పాటలో నాకు ఏ నేను తప్పు చేయలేదు ఏం లేదు ఇంత నీతి నిజాయితీగా మచ్చలేకుండా బతికితే మనం లెక్కలలో లేము ఆ పాటల అని కూడా నేను వెళ్ళిపోతే లేను కదా పోతే ఎనడో పోయేవాడిని ఇప్పుడు మీరు అడిగిన కనుక నేను చెప్పవలసి వస్తుంది నాకేదైనా పార్టీ మంచి అవకాశం ఉంటే నేను రాజకీయాల్లో ఉండాలనే ఉండేది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి నీత కీలక నేతలు అటు నేషనల్ పార్టీ కాంగ్రెస్కు బీజేపీ వైపు మారుతున్నారు నిజంగా బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుందా మీరు ఒక మేధావిగా సీనియర్ రాజకీయవేత్త ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి మోసం చేస్తున్నారు కొంతమంది అటువంటి వాళ్ళని కేసీఆర్ ముందే కన్ను తెచ్చే ఇది చేసేది ఉండే ఎవరైతే నెలక పనిచేసినటువంటి కష్టపడేట వాళ్ళకి అక్కడ స్థానం లేదు వాస్తవానికి చాలామందికి ఎవరికి దొరకలేదు కూడా అటువంటి దాంట్లో ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు అయింది అనేది వాళ్ళే ఒకసారి తెలియని వాళ్ళు ఏం కాదు వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని పార్టీని కాపాడితే కాపాడుతుంది పార్టీలు ఏం మునిగిపోవు మనుషులు పోయినంత మాత్రాన పార్టీ పోదు మళ్ళీ మనిషి నాయకత్వం ఎవరు ఉంటారో ఆ తప్పుని సరిదిద్దుకొని పార్టీని నిలబెట్టుకుంటే పార్టీలు ఉంటాయి మీలాంటి మేధావులకే స్థానం లేని ఈ పార్టీలలో నిజంగా భవిష్యత్తులో మళ్ళీ పుంజుకుంటుంది ఉందా మీకు ఆ ఇక భవిష్యత్ అంటే పరిస్థితులను బట్టి ప్రభావాన్ని బట్టి అప్పుడు ఉండేటువంటి ఆ సిచ్యువేషన్లను బట్టి పార్టీలకు వస్తాయి రవణీయం కాదు అంటే ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అవి రెండు సరిగా పనిచేసినాయి ఆయనకు ఇక ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉండదు జాతీయ పార్టీలు దెబ్బతిన్నాయనే కదా ప్రాంతీయ పార్టీలు వచ్చేది మరి ఈ జాతీయ పార్టీలు వాళ్ళు చిత్తశుద్ధి పనిచేస్తే ఈ పార్టీ అవసరం ఉండదు మీరు గమనించండి ఇప్పుడు రెండు ఇద్దరు దొంగలే అనుకోండి సపోజ్ మీరు ఏమైతే అది ఓసారి కోపం వచ్చినప్పుడు నా ఇంట్లో దొంగతనం పడ్డాడని మీరు మనకి నాలో దేవశుద్ధి చేస్తే వెళ్ళగొడతారు ఇంకేమైనా వేయాలి అంతకుముందు దొంగతనం చేసిన వానికి వేయాలి ఇప్పుడు ఈ పార్టీలు పరిస్థితి ఇట్లా ఉన్నాయి కదా ఏది స్వచ్ఛం ఇది ఓసారి దీన్ని ఓసారి దాన్ని ఇదే చేసుకొస్తున్నారు లేకుంటే కంటిన్యూ గెలిచేటట్టు ఏమైనా ఉన్నాయా ఉండయి ప్రజలు కూడా ఆశ ఉంటుంది అరే ఓసారి వీళ్ళు వీని మార్స్తే ఏదైనా జరుగుతుందేమో అని జరిపినారు ఇప్పుడు కేసీఆర్ సార్లు గెలిచిండు ఈసారి ఆయనను రే అవకాశం ఇవ్వలేదు ఇప్పటికైనా మార్చి చక్కగా ఉంటే ఉంటుందేమో పార్టీ మనం ఎందుకు కాదని చెడు కోరుకోవాలి అంటే భవిష్యత్ కార్యాచరణ మీద ఎట్లా ఉండబోతుంది మీరు కూడా మా నా శ్రేణులతో మాట్లాడుతా అని చెప్పారు ఎట్ ఏం నిర్ణయం తీసుకోవచ్చు నాకు ఒక బలమైనటువంటి కమ్యూనిటీ ఉంది దేశంలో పన్నెండు కోట్లు ఉన్నారు ఒకే భాష మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ మేము రాజ్యాంగంలో గుర్తించబడలే భాషకు లిపిలేక మా ఇతిహాసం లిఖిత పూరి చరిత్ర గాలే కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి శివాల మహారాజ్ కావచ్చు హతీరాంబాబు కావచ్చు బంజారా కావచ్చు జంగి భంగి కావచ్చు వీళ్ళంతా చరిత్రలో లేరు సో వాళ్ళ కొరకు ఏదైనా పనిచేయాలనే తాపత్రం ఆ జాతిలో బిట్టిన బిడ్డగా అదొకటి ఉంది పోతే అనేక నా నియోజకవర్గంలో నేను వచ్చినాక చేసినవి తప్ప ఇంతవరకు ఉన్న వాళ్ళు ఏం చేసినో నాకు తెలియదు ఇంకా కొంత అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలకు సాయం చేయాలని ఉన్నది రెండోది పార్లమెంట్కి పోతే ఈ దేశ సమస్యలు మాట్లాడవచ్చు కదా మాట్లాడే అవకాశం ప్రజలు నిమ్మని కోరుతాను ఇప్పుడు మీరు కాంగ్రెస్కి ఇచ్చినా పెద్ద ఊరికేది ఏం లేదు ఇప్పుడు అక్కడ ఈ బీఆర్ఎస్ అయితే అది అది అక్కడ లేదు ఇక్కడ లేకుండా అది అయిపో అయిపోతుందని ప్రజలు ఉంది ఒకవేళ నాకు ఏదైనా మంచి అవకాశం వచ్చి ఈయన పనిచేస్తాడని నాకు ప్రజలు ఓటు వేయగలిగితే న్యాయం చేస్తారంటే పార్టీ మార్పు సీతారాం నాయక్ పార్టీ మార్పు తది మళ్ళీ పార్టీ మార్పులు ఇవి ఎందుకు పార్టీ ఏం పార్టీ అనమా నేను ఏ పార్టీలో ఉన్నానని మారాలి ఏ పార్టీలో ఉన్నా నాకు ఉన్న ఏంది ఏమైనా పార్టీలో కార్యక పార్టీ బాధ్యతలు ఉన్నాయా లేవు ఎక్కడైనా పార్టీలో జరిగే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎంపీలను పిలిచే సంస్కృతి ఆ పార్టీలలో లేదు మరి నేను ఎలా ఉన్నట్టు అంటే నీతి నిజాయితీగా ఒక పార్టీ ద్వారా మనం ఎంపీ అయినాం కనుక ఆ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అదే మా మాతృ సంస్థగానే ఉన్నాం అంటే కేసీఆర్లో ఇప్పటికి కూడా మార్పు రాదంటరా ఈ ఓటమి తర్వాత అయినా కూడా అసలు కేసీఆర్ వ్యవహార శరీరంలో ఆయన మనస్తత్వం నాకు తెలుస్తుంది తెలియదు ఆయనకి చెప్తే వినరు అది కానిపనే అది అది మనం అనుకోవడం వేస్ట్ అది ఆయనే ఆయన ఆత్మవిమర్శన చేసుకోవాలి ఆయన ఏం మాట్లాడుకుంటుడు ఆయనే చేసుకోవాలి ఒకటేనండి ఏ ఎవరు ఉన్నది ఇంట్లో తండ్రి తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావు అని అనకపోతే ఆ కుటుంబం నాశనం అవుతుంది అదేవిధంగా పాటలో ఉండేటువంటి ఈ కొంతమంది ఉన్నారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమో మేము తాళి కొడుతున్నాం అంటున్నాం కానీ అది చావు తప్పు తాళి అవుతుంది అది వాడు కొట్టే డప్పు ఏదైతే ఉందో పెళ్ళి డప్పు సార్ను డ్యాన్స్ చేయాలని వాళ్ళు కొడుతున్నారు కానీ ఆ సార్ డ్యాన్స్ చేతలేదు చావు డప్పు అవుతుంది ఆ సన్యాసులు ఎటువంటి వాడు ఉంటే వాడు మార్చుకుంటే ఉంటుంది ఆయన భవిష్యత్తు ఇది మొత్తంగా చూసాము ఒక సీనియర్ రాజకీయ నేత బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయకు స్పందన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుని హోదా లోపల అటు వార రామప్ప వారసత్వ సంపద కావచ్చు గిరిజన్ యూనివర్సిటీ రావడంలో కావచ్చు ఆయన కృషి ఉందనేటువంటి అంశంతోనే ఆయన ఈరోజు ఇంటికి వచ్చి కలవడం జరిగింది అయితే తన కార్యాచరణ ఏందనేది కూడా తరలోనే ప్రకటిస్తున్నట్టు కూడా సీతారామం చెప్తున్న పరిస్థితి ఈరోజు సంతోషిస్తూ వేణు టీవీ హనుమకొండ